పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం నేడు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామా? విందా పాత్రలో బొమ్మన్ ఇరానీ, ఇంద్రాణి పాత్రలో ఖుష్బు, సుకుమారి పాత్రలో కీర్తి సురేష్, సూర్యకాంతం పాత్రలో అను ఇమ్మన్యుల్, సీతారాం పాత్రలో ఆది పినిశెట్టి, శర్మ పాత్రలో మురళీ శర్మ, వర్మ పాత్రలో రావు రమేష్ నటించారు. గోవింద్ భార్గవ్ అలియాస్ విందా తన స్నేహితులు శర్మ వర్మలతో కలిసి ఏబీ గ్రూప్ కంపెనీ మొదలు పెడతాడు. ఆ కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉన్నప్పుడు విందాను, అతని కొడుకు మోహన్ భార్గవ్ను చంపేస్తారు. తన కంపెనీ చేజారిపోయే పరిస్థితి ఏర్పడిందనే సమయంలో విందా భార్య ఇంద్రాణి తన పెద్ద కొడుకును పిలిపిస్తోంది. అతనే బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యంగా ఏబీ కంపెనీలో ఒక సాధారణ ఎంప్లాయీగా ఎంట్రీ ఇస్తాడు పవన్ కళ్యాణ్. విందా మరణానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. విందా మరణానికి శర్మ వర్మలు కారణం కాదని తెలుసుకుంటాడు. కాని తన తండ్రి విందాను చంపింది సీతారాం అని తెలుసుకుంటాడు అభిజిత్ భార్గవ్. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు బాలసుబ్రహ్మణ్యం ఎవరు? అభిజిత్ భార్గవ్కు ఇంద్రానికి గల సంబంధం ఏంటి? ఒక సాధారణ ఎంప్లాయీగా అభిజిత్ భార్గవ్ ఎందుకు తన ఆఫీస్లో చేరతాడు? చివరకు అభిజిత్ భార్గవ్ తన తల్లి కోరికను తీర్చాడా లేదా అనేది తెరపైనే చూడాలి. ఈ సినిమాకు అన్నీ తానై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. అభిజిత్ భార్గవ పాత్రలో పవన్ కళ్యాణ్ బాగా చేశాడు. ముఖ్యంగా యాక్షన్, కామెడీ, డైలాగ్స్తో పవన్ బాగా అలరించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్లు రెండూ అదిరిపోయాయి. ఫస్ట్ హాఫ్లో ఒకటి కాగా, సెకండ్ హాఫ్లో అభిజిత్ భార్గవ్గా పవన్ ఎంట్రీ సీన్లు థియేటర్లో అభిమానులకు మరింత కిక్కునిచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇక ఇంద్రాణి పాత్రలో ఖుష్బు బాగా చేసింది. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో తన నటనతో కట్టిపడేసింది. ఖుష్బు, పవన్ల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. శర్మ, వర్మలుగా నటించిన మురళీ శర్మ, రావు రమేష్లు వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు. అలాగే సుకుమారిగా కీర్తి సురేష్ చాలా హోమ్లీ అండ్ ట్రెండీ లుక్తో ఆకట్టుకోగా, సూర్యకాంతంగా అను ఇమ్మన్యుల్ స్టైలిష్ ఆఫీస్ కొలిగ్ పాత్రలో బాగా చేసింది. ఈ ఇద్దరు భామలు కూడా పోటీ పడి చేశారని చెప్పుకోవాలి. అలాగే వీరిద్దరితో పవన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. రఘుబాబు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఇక సీతారాం పాత్రలో ఆది పినిశెట్టి బాగా చేశాడు. సెటిల్డ్ విలనిజంతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేశారు. ఇక సినిమా విషయానికొస్తే, సినిమా ప్రారంభం అయిన క్షణం నుంచే స్టోరీ ఏంటో, ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది. కానీ అసలు అభిజిత్ భార్గవ్కు ఇంద్రానికి గల సంబంధం ఏంటనే విషయం సెకండ్ హాఫ్లో రివీల్ చేయడం బాగుంది. సినిమా క్లాసీ, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉన్నప్పటికీ చాలా చోట్ల చాలా సన్నివేశాలు ఇప్పటికే చూసేశామని అనిపిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో తన స్థాయిని పక్కన పెట్టి ఒక సాధారణ ఎంప్లాయీగా జాయిన్ అవ్వడం చూస్తుంటే, అత్తారింటికి దారిది సినిమాలో తన ఆస్తి అంతస్తులను పక్కన పెట్టేసి తన అత్త ఇంట్లోకి కార్ డ్రైవర్గా ఎంట్రీ ఇవ్వడం వంటి కథనాలు గుర్తుకొస్తుంటాయి. స్క్రీన్ ప్లే వేరైనా కాన్సెప్ట్ మాత్రం ఒకే విధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. పవన్ స్క్రీన్ పై కనిపించిన 5 నిమిషాల తర్వాత థియేటర్లో అరుపులు, కేకలు తగ్గి సైలెంట్ అవ్వడం, ఆ తర్వాత మరోసారి సెకండ్ హాఫ్లో పవన్ ఎంట్రీకి అరుపులు, కేకలు, కోటేశ్వరరావు పాటకు తప్ప అభిమానుల సందడి అంతగా లేదు. చూసే ప్రేక్షకులకు సైతం ఒక ఎమోషన్ మూవీ చూస్తున్నామనే ఫీల్ కలుగుతుంది తప్ప, పవన్ మార్క్ ఎనర్జీ అజ్ఞాతవాసి సినిమాలో కనిపించలేకపోయింది. సెకండ్ హాఫ్లో పవన్ ఎంట్రీ, కోటేశ్వరరావు పాట, అభిజిత్ భార్గవ్ ఎవరు అనే ట్విస్ట్ తప్ప పెద్దగా ఏం ఆసక్తికరంగా అనిపించలేదు. మొత్తానికి సినిమా బాగున్నప్పటికీ అభిమానులు ఆశించిన స్థాయిలో లేదని చెప్పుకోవాలి. సాంకేతిక వర్గం పనితీరు. ఈ సినిమాకు మణికందన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా పవన్ ను చాలా బాగా చూపించారు. ఇక అనిరుద్ధ్ సంగీతం అందించిన పాటల్లో పవన్ పాడిన పాట తప్ప మిగతా ఏ పాటలు కూడా అంత హుషారు కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. దర్శకుడు త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ బాగున్నప్పటికీ వాటికి అర్థం తెలుసుకోవాలంటే మరోసారి సినిమా చూడాల్సిందే. త్రివిక్రమ్ దర్శకుడిగా పర్వాలేదనిపించేశాడు. తను రాసుకున్న కథ పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో త్రివిక్రమ్ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదనిపించింది. ఇక ఎడిటింగ్ విషయంలో మరి కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ అదిరిపోయింది. చివరగా అజ్ఞాతవాసి సినిమా ఈ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ప్రేక్షకులను అలరించడం ఖాయం. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.